దర్శకులు, దిగ్దర్శకులు, కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారు ఇక లేరు అనే మాటని అది నన్ను విభ్రాంతి గురిచేసింది. ఇది ఎంత సహజం అనుకున్నా సరే అత్యంత ఆప్తులు, గురుతుల్యులు, నాకు పితృ సమానులు విశ్వనాథ్ గారు దూరం అవటం అన్నది, ఇక లేరు అనుకోవటం అన్నది చాలా బాధ గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి, ఆయన దర్శక ప్రతిభా పాఠవాల గురించి, ఆయన గురించి ఇంకా చెప్పడానికి తగ్గైతే మాటలు లేవు. నా స్థాయి కూడా సరిపోదేమో అనిపిస్తుంది. ఆయన సినిమాల దర్శక ప్రతిభ గురించి చెప్పాల్సి వస్తే పామరుల దగ్గర నుంచి పండితుల వరకు అందరినీ రాజ్యాలని చేశారు, వాటిని పెద్ద బ్లాక్ బస్టర్స్గా చేశారు. అలాంటి ఘనత, అలాంటి దర్శకులు ఇక లేరు, ఇక రారేమో అనిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాలతోటి, చాలా సునిశితంగా వాటిని హ్యాండిల్ చేస్తూ, సహజత్వానికి చాలా దగ్గరగా, ఒక రకంగా చెప్పాలంటే ఆర్ట్ ఫిల్మ్స్ లాంటివి తీస్తూ, వాటిని జనరంజకంగా చేస్తూ, ఆమోదయోగ్యంగా పెద్ద బ్లాక్ బస్టర్స్గా చేయటం అనేది అది ఆషామాషి విషయం కాదు. ఆయనకున్నటువంటి కన్విక్షను, ఆయనకున్న సినిమా పట్ల పట్టు, ప్రజల పట్ల ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారన్న నమ్మకం, అలాంటి గొప్ప చిత్రరాజ్యాలు మనకి తెలుగువారికి చిత్ర పరిస్థితి రావడం అనేది మనం చాలా గొప్పగా, గొప్ప అదృష్టంగా మనం భావించాలి. ఆయన మన ఏ సినిమా తీసినా ఒక కమిట్మెంట్ ఉన్న దర్శకుడు ఆయన. అది ఆ కమిట్మెంట్ టువర్డ్స్ మన తెలుగు సత్సాంప్రదాయాల్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రపంచ దేశాలకి అంతర్జాతీయ స్థాయిలో తన సినిమాల ద్వారా చూపించే గొప్ప కమిట్మెంట్ ఉంటుంది ఆ దర్శకులు ఆయన. ఏ సినిమా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తూ తన వంతు ఒక బాధ్యతగా ఆయన మన సత్సంప్రదాయాలన్నీ కూడా ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. అలాగే మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి దిగ్దర్శకులు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అలాంటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేయటం అన్నది నా బిగినింగ్స్ టైంలో అల్లు అరవింద్ గారు నిర్మించినటువంటి శుభలేఖ కానివ్వండి, ఏడిది నాగేశ్వరరావు గారి పూర్ణోదయం నుంచి వచ్చినటువంటి సినిమాలు, స్వయం కృషి, ఆపద్ బాంధుడు, ఇవి నటించడం అన్నది నాకు దక్కిన గొప్ప అదృష్టం, అవకాశం అని. ఆయన దర్శకత్వంలో నేను నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకోవడానికి, నటన పట్ల మరింత అవగాహన పెంచుకోవడానికి నాకు ఎంతో దోహదపడ్డాయి. ఆయన మాలాంటి నటులకు ఒక గ్రంథాలయం, ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పగలను. ఆయన సినిమాలు నేటి యువ దర్శకులకి ఒక 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 గ్రంథాలయం అని చెప్పగలను. అవి అంతటి చక్కటి దర్శక ప్రతిభ కనబరుస్తూ ఉంటుంది. అలాంటి దర్శకులు మళ్ళీ రారు, మళ్ళీ ఉండరేమో. ఏవైనా ఆయనతోటి నాకు వృత్తిపరంగా నాకు ఆయన గురుతుల్యులు, అలాగే వ్యక్తిగతంగా ఆయన నాకు పితృ సమానం. ఆయనకి నాకు అనుబంధం ఎలాగ ఏర్పడిందో ఏమిటో తెలియదు, నిజంగా దైవేశ్చ. చాలా సందర్భాలు చెప్పాను, ఆయన నేను డైట్ చేసి ఏమి తినకుండా షూటింగ్ చేస్తుంటే అది సబబు కాదు అంటూ ఆయన చేతితోటి అన్నం కలిపి నాకు అన్నం పెట్టినటువంటి సందర్భం తలుచుకుంటుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంటుంది. అది సినిమా పరిశ్రమలో చాలా తక్కువగా చూస్తుండవు, బహుశా చూడవేము. ఒక గొప్ప దర్శకుడికి ఒక నటుడి పట్ల అంత ప్రేమ వాత్సల్యం ఉంటాం మనం చూడం. అందుకని ఆయన పట్ల నాకు ఆ తండ్రి భావం నాకు అలా ఉండిపోయింది. ఆ భావంతో ఇంద్ర షూటింగ్ వారణాసిలో జరుగుతున్నప్పుడు అమ్మని, అంటే జయలక్ష్మి గారిని, విశ్వనాథ్ గారిని అక్కడికి పిలిస్తే బాగుండు అని అనిపించి అనుకున్న తడవుగానే వారికి ఫోన్ చేయగానే రమ్మంటావిటయ్యా అన్నారు. రండి గురుగారు, మీరు డెఫినెట్గా బాగుండి, అమ్మను కూడా తీసుకురండి. అంటే ఇది చిరంజీవి పిలుపు అనుకోవట్లేదయ్యా, శివశంకర్ వరప్రసాద్ పిలుపు అనుకుంటున్నాను, ఆ శివుడే పిలిచడం అనుకుంటున్నాను, బయలుదేరతానని చెప్పేసి ఆయన నేను చేసిన ఏర్పాట్లకి ఆయన వచ్చేసి 2 డేస్ అక్కడ నాతో పాటు వారణాసిలో ఉండి ఆతిథ్యం పొంది. అది ఇలాంటివన్నీ కూడా మేము అనుకుంటే అది జరగదయ్యా, శివేచ్ఛ, ఆ శివుడు పిలుస్తే జరుగుతుంది. అది నీ ద్వారా
నాకు సంక్రమించడం నాకు జరగడం అనేది నాకు గొప్ప అదృష్టం అని అంటుంటే, అదే ప్రేమ వాత్సల్యం నిన్న మొన్నటిదాకా ఆయన కనబరుస్తుంటే నిజంగా ఒక తండ్రిని పోగొట్టుకున్న బాధ భారంగా ఉంది. అది దైవ సంకల్పమో లేకపోతే యాదృచ్ఛికమో తెలియదు. సరిగ్గా ఫిబ్రవరి 43 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయిన రోజున, అది సరిగ్గా అదే రోజున అదే ఫిబ్రవరి 2న నిన్న ఆ శివుడి మెడలో ఆభరణలాగా ఆ శంకరుడి మెడలో ఆభరణలాగా ఆయన శివక్యం అయిపోవటం అన్నది ఇది గొప్పగా ఆ శివుడు తన బిడ్డని తనలోకి ఇముడ్చుకున్నాడు తనలోకి తీసుకున్నాడు అనే సంతృప్తులు అందరూ ఉండటం అనేది అది నిజంగా ఒక పక్కన ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు అండకాలుగా తట్టుకునే శక్తి నా భగవంతుడు ఇవ్వాలని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.